జరిగినటువంటి జనరల్వాడి సమావేశానికి గౌరవ ఎమ్మెల్యే గారు హాజరవడం, అదేవిధంగా అందరు కౌన్సిలర్స్, అదేవిధంగా గౌరవ చైర్పర్సన్ టైప్ చైర్పర్సన్ గారి ఆధ్వర్యం లోపల మీటింగ్ నిర్వహించుకోవడం జరిగింది. ఇందులో అక్టోబర్ నవంబర్ మాసానికి సంబంధించినటువంటి ఆదాయ వ్యయంలో, అదేవిధంగా గతంలో చేపట్టినటువంటి కొన్ని పనులకు సంబంధించినటువంటి ఆమోదములు, శానిటేషన్కు సంబంధించి వెహికల్ రిపేర్కి సంబంధించినటువంటి అంశాలతో పాటుగా ఎస్ఎఫ్సిలో ఉన్నటువంటి అమౌంట్ దాదాపుగా 1,32,00,000, అదేవిధంగా ఎల్ఆర్ఎస్కి సంబంధించినటువంటి అమౌంట్ 1,45,00,000, జనరల్ ఫండ్ నుంచి దాదాపుగా 2 కోట్ల పైగా మొత్తం 126 వర్కులు కౌన్సిల్లో ప్రవేశపెట్టడం జరిగింది. దానికి సంబంధించి ఆమోదం జరిగింది. మొత్తం ఏవైతే అంశాలు ఉన్నాయో వాటిని ఆమోదించడం అనేది జరిగింది. ఈరోజు జగిత్యాల మున్సిపాలిటీలో సాధారణ సమావేశం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు రావడం జరిగింది. ఈ సమావేశంలో 33 అంశాలు మరియు అదనపు ఎజెండా కింద 6 అంశాలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు సమావేశ ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా వర్క్స్ గురించి, అంటే మా ఈ 2 నెలల నుంచి కోడ్ ఉండడం ద్వారా, చాలా పనులు పెండింగ్లో ఉండడం ద్వారా, ఇప్పుడైనా కానీ కనీసం పెండింగ్ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేయాలి అని చెప్పి అందరు కౌన్సిలర్లు కూడా కోరడం జరిగింది. ఇక ముందైనా త్వరగా స్టార్ట్ చేసినట్టయితే ఈ వర్క్స్ అనేటివి కొనసాగుతాయి కాబట్టి తొందరగా స్టార్ట్ చేయడం చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు పెట్టుకున్న వర్క్స్లలో ఎల్ఆర్ఎస్కి సంబంధించి 149.50 మరియు ఎస్హెచ్సికి సంబంధించి 135.68, జనరల్ ఫండ్కి సంబంధించి 265.45, అంటే ఈ 3 గ్రాంట్స్ నుంచి ఈ గ్రాంట్ తీసుకొని ఈ వర్క్లకు అనేది కేటాయించడం జరిగింది. దాదాపుగా 5 కోట్ల చిల్లరతో ఈ వర్క్లు ఈరోజు పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే మళ్ళీ ఈ రాబోయే తొందరలోనే ఇవి టెండర్ కావాలి అనే ఉద్దేశంతో ఈరోజు తీసుకొని ఆమోదించుకోవడం జరిగింది. అదేవిధంగా దీంట్లో ఒకే ఒక అంశానికి వచ్చింది, ఈ ఇంటి నంబర్ అనేది కొంచెం తప్పు ఉండడం ద్వారా ఒక మాత్రమే అది సైడ్ మీదకి వెళ్ళి అది రిక్టిఫై చేసిన తర్వాతనే దాన్ని ఇంకో అంటే దాన్ని పాస్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. మిగతా అన్ని కూడా అన్ని ఆమోదం తెలపడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించి ప్రతి ఒక్క కౌన్సిలర్ కూడా శానిటేషన్ గురించి మరియు మిషన్ భగీరథ వాటర్ గురించి చెప్పడం జరిగింది. ఎందుకంటే మిషన్ భగీరథ వాటర్ అనేది మాకు జగిత్యాల మున్సిపాలిటీకి సంబంధించి 6 నెలల నుంచి రావడం జరుగుతుంది. అది ఇంతకుముందు ఎండాకాలంలో కానీ ఇప్పటి వరకు కూడా ఒక వచ్చిన వాటర్, 6 నెలల్లో వచ్చిన వాటర్కి మిషన్ భగీరథ నుంచి వచ్చిన అమౌంట్, అంటే మాకు చెల్లించాల్సిందిగా 2,50,00,000 చిల్లర మున్సిపాలిటీ నుంచి చెల్లించాల్సిందిగా ఒక డిమాండ్ నోటీస్ రావడం జరిగింది. అది ఎలా చెల్లించాలి అనేది ఈరోజు కౌన్సిల్లో కూడా చెప్పడం జరిగింది. కానీ ఎందుకంటే మున్సిపాలిటీకి అనేది అంత ఫండ్ ఉండదు, కానీ చెల్లించే ప్రజలపై, అంటే ఇంతకుముందు 30 సంవత్సరాలు కూడా మున్సిపాలిటీ అనేది వాటర్ ఇవ్వడం జరుగుతుంది, కానీ అది కూడా నెలకి ఆ మున్సిపాలిటీకి 100 రూపాయలు కట్టడం జరుగుతుంది. కానీ ఈ విధంగా మున్సిపాలిటీకి ఈ విషయ భగీరథ ద్వారా 2,50,00,000 చెల్లించేస్తే ఇక ప్రజల మీద ఎలాంటి భారం పడకూడదు, ఎలా చెల్లించాలనేది డిస్కస్ చేయడం జరిగింది. కానీ ఇంకా ఏమీ డిసిజన్ తీసుకోలేదు. కాబట్టి అదేవిధంగా స్వచ్ఛ సర్వేక్షణకి సంబంధించి కొన్ని అంశాలు పెట్టుకోవడం జరిగింది. అంటే రాబోయే 2019కి సంబంధించి స్వచ్ఛ సర్వేక్షణకి సంబంధించి, అదేవిధంగా ప్లాస్టిక్ నిషేధం కానివ్వండి, అదేవిధంగా ఈ పందులను తీసుకెళ్ళి ఎడ ఉంచాలి అనేది, అంటే పందులతో
చాలా డిస్టర్బెన్స్గా ఉందని ప్రతి ఒక్క కౌన్సిలర్ కూడా చెప్పడం జరిగింది. దాని మీద తప్పకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా టౌన్ ప్లానింగ్కి సంబంధించి కొన్ని అంశాలు కొంతమంది కౌన్సిలర్స్ చెప్పడం జరిగింది. ఎందుకంటే మనకి వచ్చిన మాస్టర్ ప్లాన్ కానివ్వండి లేకపోవడం ద్వారా జీపీ పర్మిషన్ తీసుకొని కన్స్ట్రక్షన్ చేయడం ద్వారా మున్సిపాలిటీ నుంచి కూడా ఎలాంటి అబ్జెక్షన్ చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి వారందరూ అవన్నీ కూడా జీపీ ఇప్పుడు మన దాంట్లో కలిసింది కాబట్టి వారి పర్మిషన్ను కంపల్సరీగా ఇక్కడ తీసుకోవాలని పెట్టడం జరిగింది. అదేవిధంగా కొన్ని చాలా రోజుల నుంచి జగిత్యాల మున్సిపాలిటీకి ఫుట్ ఫైనాన్స్లో 1 కోటి రూపాయలు కేటాయించి నల్ల వాటర్ పైప్ లైన్ అనేది వేయడం జరిగింది. కానీ ఇప్పటివరకు కూడా అవి ఇంటర్ కనెక్షన్ అనేది చేయలేదు. ఆ ఇంటర్ కనెక్షన్స్కి కూడా ఖచ్చితంగా తొందరలో చేయాలని ప్రతి ఒక్క కౌన్సిలర్ కోరడం జరిగింది. అంటే ఇంటర్ కనెక్షన్స్ అనేది చాలా మటుకు అది టెండర్లో లేకపోవడం ద్వారా కాంట్రాక్టర్ కూడా చేయలేదు. కాబట్టి మున్సిపల్ తరఫున అదనపు ఫండ్ తీసుకొని ఆ ఇంటర్ కనెక్షన్స్ అనేది చేసినట్టయితే 1 కోటి రూపాయలు మనం పెట్టుకున్నది కూడా మనకి అందుబాటులోకి వస్తుందని చెప్పడం జరిగింది. ఇదే విధంగా ప్రతి ఒక్క అంశాలను ముందుకు తీసుకెళ్ళి అందరి కూడా మాట్లాడడం జరిగింది. అదే విధంగా విద్యా ఈ సమావేశానికి అంటే జనరల్ బాడీ మీటింగ్కి చాలా మటుకు ప్రతి ఒక్క అధికారికి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. కానీ ఒకరి ఒక డిపార్ట్మెంట్ కూడా రావడం జరిగింది. అయితే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ కానీ చాలా మంది ఎవరు కూడా రాలేదు. ట్రాఫిక్ పోలీసు కానీ ఎవరు కూడా రాలేదు. అదే కౌన్సిలర్స్ అందరూ కూడా చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రతి ఒక్క టౌన్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్క అంశం మీద మాట్లాడాలి అంటే ఆయా డిపార్ట్మెంట్స్ అధికారులు ఖచ్చితంగా ఉండాలి. కానీ ఏ ఒక్క అధికారులు కూడా జనరల్ బాడీ మీటింగ్ అనేది రావడం లేదు. ఒక విద్యాశాఖకు సంబంధించి ఎంఈఓ గారు మరియు సిడిపిఓకు సంబంధించి ఇద్దరు రావడం జరిగింది. తప్ప ఏ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఒకరు రాలేదు. దాని మీద కూడా ఎమ్మెల్యే గారికి కూడా రికమెండ్ చెప్పడం జరిగింది. కౌన్సిలర్లు ఖచ్చితంగా రావాలి అని మళ్ళీ మీటింగ్ పెట్టినప్పుడు అని చెప్పి అదేవిధంగా కౌన్సిలర్స్ అందరూ కూడా ఈ ప్రతి ఒక్క జనరల్ బాడీ మీటింగ్కి అధికారులు రాకపోవడానికి కారణం ఒకసారి కలెక్టర్తో కూడా మాట్లాడమని చెప్పడం జరిగింది. అంటే ప్రతి ఒక్క అంశం మీద మాట్లాడాల్సిన జనరల్ బాడీకి ఏ ఒక్క అధికారి కూడా రాకపోవడము నిజంగా బాధాకరంగా ఉంది. ఈరోజు జరిగిన సమావేశంలో 33 అంశాలు మరియు అదనపు ఎజెండా కింద 6 అంశాలు మొత్తం 39 అంశాలు పాస్ చేసుకోవడం జరిగింది. ఇది సాధారణ సమావేశము. అదేవిధంగా ఈ త్వరలోనే ఈ శానిటేషన్కి సంబంధించి కానివ్వండి మిషన్ భగీరథకి సంబంధించి కానీ మరి ఒక మీటింగ్ పెట్టాల్సిందిగా కౌన్సిలర్స్ కోరడం జరిగింది. అది కూడా త్వరలోనే పెడతామని అధికారులు చెప్పడం జరిగింది. తప్పకుండా పెట్టి ముందుకెళ్ళాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ సమావేశానికి ఇచ్చేసిన అందరికీ కూడా కృతజ్ఞతలు.